కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం తెలుగు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతోంది జానీ మాస్టర్ కేసు వెనకాల రకరకాల వాదనలు వినిపిస్తుండగా కావాలనే కుట్ర చేసి జానీని ఇరికించారు అనే వాదన కూడా వినిపిస్తోంది జానీ భార్య అయేషా కూడా తన భర్త అరెస్ట్ వెనుక పెద్ద కుట్ర ఉందని నేరుగా మీడియా ముందే ఆరోపించింది అంతేకాదు పలువురు సినీ నిర్మాతలు కూడా జానీ కేసు వెనుక పెద్ద నిర్మాతల హస్తం ఉందని కూడా అంటున్నారు ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రొడ్యూసర్ నట్టికుమార్ జానీ కేసుకి సంబంధించి సంచలన కామెంట్స్ చేశారు బాధిత మహిళా కొరియోగ్రాఫర్ డైరెక్టర్ సుకుమార్ చెప్పడం వల్లే ఫిల్మ్ ఛాంబర్ పెద్దల్ని ఆశ్రయించిందని తెలిపారు టూ షూటింగ్ సమయంలో ఆ అమ్మాయి తన సమస్యను సుకుమార్తో చెప్పిందని దాంతో సుకుమార్ ఆ అమ్మాయిని ఒకసారి ఫిల్మ్ ఛాంబర్ లో తన కంప్లైంట్ రైజ్ చేయమని చెప్పినట్టుగా తెలిపారు అలాగే ఫిల్మ్ ఛాంబర్ తీరుపై కూడా మండిపడ్డారు ఇదంతా జానీ మాస్టర్ పై కోపంతోనే జరిగిందని కామెంట్ చేశారు నట్టి అమ్మాయి కంప్లైంట్ చేసిన తర్వాత ఎందుకు వెంటనే యాక్షన్ తీసుకోలేదు పోలీసు కేసు అవ్వగానే ప్రెస్ మీట్ పెట్టి హడావిడి చేయాల్సిన అవసరం ఏంటి పూర్తి ఇన్వెస్టిగేషన్ జరగకుండానే ప్రెస్ మీట్ పెట్టి రిపోర్ట్ ఎందుకు బయటపెట్టారని వాదించారు విచారణకు ముందే అతన్ని దోషిగా చేసి అతని ప్రెసిడెంట్ పదవి నుంచి సస్పెండ్ చేయడం వన్ సైడ్ మాత్రమే అవుతుంది చేస్తే ఇద్దరి కార్డులు సస్పెండ్ చేయాలి కానీ ఒకరిది మాత్రమే చేయడం ఏంటి అసలు పబ్లిక్ చేయకుండా సబ్మిట్ చేయాల్సిన రిపోర్ట్ను అందరి ముందు పెట్టి భరద్వాజ అనే వ్యక్తి కక్షతో కేసును వన్ సైడ్ చేశారు అంటూ నట్టి సంచలన కామెంట్స్ చేశారు